మిత్రులారా ఈ వీడియోలో మనం చీచీ తన మిత్రుడు చూచూ ఇంటికి కొత్త ఫ్యాన్ తీసుకున్న సందర్భంలో ఇచ్చే పార్టీకి రావడం చూస్తాము ఈరోజు మనం వారి మాటలు వింటూ వింటూ కూడికా ఎడిషన్ తీసివేత అంటే సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం హలో చూచూ రా చీచీ అబ్బా చూచూ నీ కొత్త ఫ్యాన్ నుండి చల్లగాలొస్తాంది పద ఇప్పుడు మిగిలిన పన్నెండు రూపాయల్లోంచి ఈ కొత్త ఫ్యాన్కి పాటి ఇవ్వు చీచీ పన్నెండు రూపాయల్లో ఏం వస్తుంది చూడు ఇప్పుడు నా దగ్గర ఎనభై రూపాయలున్నాయి చీచీ నువ్వేం తింటావో చెప్పు నేను హోటల్ అంకుల్కి ఫోన్ చేసి నీకోసం పిజ్జా నా కోసం బర్గర్ తెప్పిస్తాను చూచూ పిజ్జా నలభై ఐదు రూపాయలకి బర్గర్ ఇరవై తొమ్మిది రూపాయలకి దొరుకుతుంది అప్పుడు రెండిటి విలువ ఎంత అవుతుంది పద నలభై ఐదు మరియు ఇరవై తొమ్మిదిని ఒకట్ల పదుల గడిల్లో రాసి వాటి కూడిక అడిషన్ చూద్దాం ముందుగా మనం ఒకట్ల వన్స్ గడిలో ఉన్న అంకెలని కలపాలి ఇక్కడ పెద్ద అంకె తొమ్మిది ఐదు ఒకట్లు కలపడం ద్వారా తొమ్మిది తర్వాత పది పదకొండు పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు అవుతుంది పద్నాలుగులో నాలుగు ఒక పది ఉన్నాయి కాబట్టి నాలుగుని మనం ఒకట్ల స్థానంలో మరియు ఒకటిని పదుల స్థానంలో స్థాన మార్పిడి అంటే ఓవర్ చేస్తాం ఇప్పుడు పదుల టెన్స్ గడిలో పెద్ద అంకె నాలుగు పదులకు రెండు పదులు కలిపితే ఆరు పదులు మరియు ఆరు పదులకు ఒక పది పక్కన కలపడం వల్ల ఏడు పదులవుతాయి అయితే నలభై ఐదు రూపాయల్లో ఇరవై తొమ్మిది రూపాయలు కలపడం వల్ల ఏడు పదులు మరియు నాలుగు ఒకట్లు అంటే డెబ్బై నాలుగు అవుతుంది అంటే పిజ్జా మరియు బర్గర్ రెండిటి మొత్తం విలువ డెబ్బై నాలుగు రూపాయలవుతుంది చూచు నీ దగ్గర ఎనభై రూపాయలున్నాయి వాటిల్లోంచి డె నాలుగు రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నీ దగ్గర ఎన్ని రూపాయలు పద ఇది తెలుసుకోడానికి ఎనభై నుండి డెబ్భై నాలుగు తీసివేత అంటే సప్ట్రాక్షన్ చేద్దాం ప్రప్రథమంగా ఒకట్ల గడిలోని అంకెని తీసివేద్దాం ఇక్కడ సున్నా నుండి నాలుగు తీయలేము కాబట్టి పదుల గడిలో ఉన్న ఎనిమిది పదుల నుండి ఒక పది అప్పు అంటే బోరో తెచ్చుకుంటాము అప్పుడు ఒకట్ల గడిలో సున్నా స్థానంలో పది ఎనిమిది పదులకి బదులు ఏడు పదులు ఉంటాయి పది నుండి నాలుగు ఒకట్లు తీసివేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకట్లు మిగులుతాయి మరియు పదుల గడిలో ఏడు పదుల నుండి ఏడు పదులు తీసివేస్తే సున్నా మాత్రం మిగులుతుంది అలాగా అయితే ఎనభై రూపాయల్లోంచి డెబ్భై నాలుగు రూపాయలు తీసివేస్తే ఆరు ఒకట్లు అంటే ఆరు రూపాయలు మిగిలాయి సరే ఇప్పుడు హోటల్ అంకుల్కి ఫోన్ చేస్తాను ఓయ్ చూచు మనం జంక్ ఫుడ్ తినకూడదు అవును ఉండు మా అమ్మ చేసిన హల్వా తీసుకొస్తా తీసుకో మా అమ్మ చేసింది అల్వా భలే ఉంది చూచు సరే నేనింక వెళ్తాను టాటా చీచీ మిత్రులారా ఈ రోజు మనం ఈ వీడియోలో చీచి మరియు చూచూల ఆసక్తికరమైన మాటలతో కూడిక ఎడిషన్ ఇంకా తీసివేత సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం తరువాత వీడియోలో గూడిక మరియు తీసివేతలతో ముడిపడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం